గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వార్తా న్యూస్ పేపర్ ట్వంటీ ఫోర్త్ మే ఎయిమ్స్ డైరెక్టర్ను కాటేసిన కరోనా వైరస్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్కు సంబంధించిన సీనియర్ డైరెక్టర్ ఒకరు కరోనా వైరస్తో మృత్యువాత పడ్డారు దేశంలోని ఒకే రోజు ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి నూట ముప్పై ఏడు మంది ఈ వైరస్ వల్ల మృతి చెందారు లాక్డౌన్ సడలింపు తర్వాత మళ్ళీ పెరుగుతున్న వైరస్ వ్యాప్తి దేశం మొత్తం మీద లక్షా ఇరవై ఐదు వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో జూలై ఆరు నుంచి ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు జూలై తొమ్మిది వరకు పరీక్షలు కొనసాగనున్నాయి అమెరికాలో ముప్పై మూడు చైనా కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టారు చైనా తరపున గూఢాచర్యానికి పాల్పడుతున్నాయంటూ ముప్పై మూడు చైనా కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టింది చైనా మిలటరీతో ఈ సంస్థలకు సంబంధాలు ఉన్నాయని మైనార్టీల ప్రయోజనాలను ఇవి కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని అమెరికా ఆరోపించింది వలస జీవులను స్వస్థలాలకు తరలించేందుకు భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన శ్రామిక రైళ్లలో ముప్పై ఆరు లక్షల మంది వలస కార్మికులను తరలించనున్నట్లు వెల్లడించింది పంతొమ్మిది రాష్ట్రాల్లోని పదహారు గమ్యస్థానాలకు వీరందరినీ చేర్చేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఇప్పటికే నలభై ఐదు లక్షల మంది వలస కార్మికులను తరలించామని అంతరాష్ట్ర సర్వీసులు కూడా ఈ నెల ఒకటో తేదీ నుంచి కొనసాగించినట్లు శనివారం రైల్వే శాఖ పేర్కొంది లాక్డౌన్ లేకుంటే వైరస్కు ఎనభై వేల మంది బలయ్యేవారు కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించే చర్యలలో భాగంగా విధించి దేశవ్యాప్తంగా లాక్డౌన్ వల్ల చాలా ప్రయోజనం చేకూరుందని కేంద్రం తెలిపింది లాక్డౌన్ విధించకపోయుంటే దేశంలో ఇప్పటి వరకు పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది లక్షల మంది వైరస్ బారిన పడి వీరిలో ముప్పై ఏడు వేల నుంచి డెబ్భై ఎనిమిది వేల మంది ప్రాణాలు కోల్పోయేవారని కేంద్రం పేర్కొంది ఆగస్టులోని అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి శనివారం స్పష్టం చేశారు దేశ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తామని ప్రకటించిన మూడు రోజుల తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు ఆత్మహత్య సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆమె కుమారుడు అభినయ వెంకటేష్ కార్తిక్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన వయసు ముప్పై ఆరు సంవత్సరాలు తమిళనాడులోని చెంగల్పట్నం జిల్లాలో ఫామ్ హౌస్లో అభినయ బలన్మరణానికి పాల్పడ్డాడు ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ హతం మా మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి నలభై ఎనిమిది గంటల క్రితం దంతేవాడ జిల్లాలలో నేలవాడ గ్రామ సమీపంలో ఎన్కౌంటర్లో ఇరువురు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన మరవకముందే శనివారం మరో ఇద్దరు నక్సల్స్ భద్రతా బలగాల తూటాలకు బలయ్యారు